సెమీఫైనల్స్లో అప్పటి వరకు గెలుస్తామన్న నమ్మకం ఉండేది, కానీ ధోని రన్అవుట్తో ఇక పూర్తిగా ఇండియా మ్యాచ్ చేజారిపోయింది అంటూ అభిమానుల మదిలో బాగా బాధలు రెక్కెత్తించింది. అయితే ధోని రన్అవుట్ అవ్వడం నిజంగా ఒక చీకటి దినంగా అందరూ భావిస్తూ వచ్చారు. అయితే నిజానికి ధోని కనుక ఉండి ఉంటే గెలిచినా గెలవకపోయినా చివరి బాల్ వరకు పోరాటం జరిగేదని, అది చాలా బాగుండేదని అనుకుంటున్నారు అభిమానులు. అయితే ఇదే విషయంపైన చాలామంది చాలా రకాలుగా స్పందిస్తూ వచ్చారు. ముఖ్యంగా అసలు ఈ భారత జట్టు మ్యాచ్ పోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒక్క స్థానం ముందు అంటే రిషబ్ పంత్ తర్వాత హార్దిక్ పాండే మరియు బదులు ధోనిని కనుక పంపించి ఉండుంటే ఖచ్చితంగా ఆ 18 రన్లు ఏదైతే ఓడిపోయామో అది ముందుగానే వచ్చేసేదని అందరూ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ధోని లాంటి వ్యక్తిని చివర ఇంకా బాల్స్ అన్ని అయిపోయిన తర్వాత పంపించడం ఏంటి అంటూ సౌరవ్ గంగూలీ సీనియర్ క్రికెటర్ స్థాయిలో ఉన్న అతను విమర్శల వర్షం కురిపించాడు. ఎప్పుడైతే ధోని 7వ స్థానంలో వచ్చాడో అప్పుడే ఆ మ్యాచ్ చేజారిపోతుందని నాకు అనిపించిందని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా భారీ హిట్టర్ని దింపవలసిన సమయంలో హార్దిక్ పాండే లాంటి దుండులకు స్వభావం ఉన్న వ్యక్తిని దింపటం నిజంగా భారత్ తనంతటా తానే చేసుకున్న ఒక స్వయం కృతాపరాధమని అతను సెలవిచ్చాడు. అంతేకాకుండా భారత్ గనక 4-5 స్థానాల్లో మంచి బ్యాట్స్మెన్స్ని గనక తయారు చేయకపోతే భారత్ క్రికెట్లో కనుమరుగవ్వాల్సిందే అని చెప్పుకుంటూ వచ్చాడు.